హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్ ట్యుటోరియల్స్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం తెలంగాణ గ్రూప్ 1కి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ అప్డేట్ అయితే న్యూస్ పేపర్లో అయితే పబ్లిష్ అయింది. సో దీని గురించి అయితే ఇప్పుడు చూద్దాం. గ్రూప్ 1లో 1:100 అసాధ్యం నోటిఫికేషన్ల ప్రకారమే పోస్టుల భర్తీ టీజీపీఎస్సీ వెల్లడించినట్లుగా ఇచ్చారు. నిరుద్యోగుల డిమాండ్లను పట్టించుకోని వైనం, కమిషన్ వైఖరిపై రగిలిపోతున్న ఉద్యోగార్థులు అంటూ ఇచ్చారు. నిరుద్యోగుల పోరుబాటతో ఒకవైపు రాష్ట్రం అట్టుడుగుతూ ఉంటే ప్రభుత్వం తన మంకుపట్టు వీడడం లేదు. నోటిఫికేషన్ల ప్రకారమే గ్రూప్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను చేపట్టేందుకు ముందుకు సాగుతున్నది. దీంతో రగిలిపోతున్న నిరుద్యోగులు పోరుబాట వీడడం లేదు. ముందుగా ప్రకటించిన నోటిఫికేషన్ల ప్రకారమే ఉంటుందని టీజీపీఎస్సీ కమిషన్ తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే పరీక్షల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం గత ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాల ప్రకారం గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 నిష్పత్తిని పాటించాలన్న డిమాండ్ను నిరుద్యోగులు బలంగా వినిపిస్తున్నారు. టీజీపీఎస్సీ మాత్రం 1:50 నిష్పత్తితోనే మెయిన్స్కు ఎంపిక చేస్తామని స్పష్టం చేసింది. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట తప్పిందంటూ ఆగ్రహంతో ఉన్నారు. ఈ అంశంతో పాటు గ్రూప్ 2, గ్రూప్ 3లో అదనపు పోస్టులు కలపాలని డిమాండ్ చేస్తున్నారు. అవేమీ తమకు పట్టవన్నట్లుగా టీజీపీఎస్సీ మాత్రం నోటిఫికేషన్ల ప్రకారం చర్యలు కొనసాగిస్తున్నది. ఇక యథావిధిగా గ్రూప్స్ పరీక్షలు అంటూ ఇచ్చారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్ 2 పరీక్షలు 7-8 తేదీల్లో నిర్వహించడానికి టీజీపీఎస్సీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ప్రశ్నపత్రం రూపకల్పన దాదాపు పూర్తి చేసినట్లు సమాచారం. పరీక్ష కేంద్రాలను కూడా సిద్ధం చేస్తున్నారు. ఈ నెల ఆఖరు నుంచి హాల్ టికెట్లు వెబ్సైట్లో అప్లోడ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం 21 నుంచి 27 వరకు నిర్వహించనున్నారు. జూన్ 9వ తేదీన నిర్వహించిన గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షలు ఫలితాలు మాత్రం ఇంకా విడుదల చేయలేదు. అయితే మెయిన్స్కు 1:50 నిష్పత్తి ప్రకారం ఫలితాలు విడుదల చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్లో కసరత్తు జరుగుతుంది. గ్రూప్ 3 పరీక్షలను ముందుగా ప్రకటించిన తేదీల ప్రకారం నవంబర్ 17-18వ తేదీల్లో నిర్వహించనున్నారు. ఇప్పటి వరకు తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈ షెడ్యూల్లో ఎలాంటి మార్పులు లేవని టీజీపీఎస్సీ వర్గాలు చెబుతున్నాయి అంటూ సో ఈ విధంగా అయితే ఇచ్చారు. గ్రూప్ 1లో 1:100 అసాధ్యం అంటూ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ల రూపంలో తెలపండి. వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ని తెలియచేయండి. థ్యాంక్ యూ.